క్రైస్ సలాడ్ ఈ రోజు దేవుని వాక్యము సౌమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీయు దొరకదు శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము సహోదరి సహోదరులారా బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు తన భూమిని సేధ్యపరుచుకొను వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని ప్రీలారా సోమరి దారిలో ఉన్నదనును వీధిలో ఉన్నదనును ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొను హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము కోత కోతకాలమందు ధాన్యం కూర్చుకొనును సోమరి ఎందాక నీవు పండు ఎప్పుడు నిద్రలేచేదవు ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కొనికెదనని కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవణిచిందువు అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్ధకు వచ్చును అని ప్రీలారా మనము దేవుని మాటలను అంగీకరించి ఆయన ఆజ్ఞలను మన యొద్ దాచుకుని ఎడల జ్ఞానమునకు మన చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో మనము గ్రహించదము దేవుని గూర్చిన విజ్ఞానము మనకు లభించును అపస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు దేవుని గూర్చినట్టి మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొనుడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును అని ప్రీలారా మనము మందులము కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకును వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మనలో ప్రతివాడునూ మన నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మనం వరకు కనపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి సోమరితనం మాలో ఉండడానికి లేదు కష్టపడి పనిచేసే తత్వము కలిగి మేము జీవించుటకు సహాయం దయచేయమని నీవు మాకిచ్చిన వాగ్దానాలు మా జీవితంలో మేము స్వతంత్రించుకున్నటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్